విశాఖ ఏజెన్సీ మారుమూల ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటికి 300 మంది అమాయక గిరిజన ఆదివాసీలను పట్టణ పెట్టుకున్నారు మావోయిస్టులు ఆదివాసీ ద్రోహులుగా మిగిలిపోతారని వారి నిజ స్వరూపాన్ని ప్రజాస్వామికవాదులు మేధావులు అందరూ గమనించాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని పెదబైలు ఎస్ఐపి రాజారావు హెచ్చరించారు ఈ సందర్భంగా పెదబైలు ఎస్ఐపి రాజారావు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనల్లో మావోయిస్టులు ముసుగు సంఘాల నాయకులు పోలీసుల మీద బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని తద్వారా నిజాలు కప్పిపుచ్చి మావోయిస్టులు చేస్తున్న కిరాతక హత్యలను వారి ఆకృత్యాలకు బలైపోయిన ఆదివాసీల వేదనలు బయట ప్రపంచానికి తెలుస్తాయని ఎత్తుగడల భాగంగా పోలీసుల మీద ఇలాంటి బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని సంఘటనల పూర్వాపరాలు పరిశీలిస్తే మీకే అర్థమవుతుందని అన్నారు ఈ ఏడాది అక్టోబర్ 26న పెదబైలు పోలీస్ స్టేషన్ సరిహద్దు గ్రామమైన తగుపాడు అటవీ ప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా 3 శక్తివంతమైన బాంబులు అమర్చారని పోలీసులు వాటి నుండి చాకచక్యంగా తప్పించుకున్నారని తెలిపారు అక్టోబర్ 27న దోలియం వద్ద జరిగిన కాల్పులలో తప్పించుకున్న డీసీఎం సుధీర్ ఏసీఎం అశోక్ శ్రీకాంత్ పాండు కృష్ణ మోహన్ రావు బాబురావు తదితరులు కొండ్రగామంలోకి వెళ్లి దాక్కున్నారని పోలీస్ పార్టీ కొండ్రగామాన్ని చేరుకుని మావోయిస్టులను అప్పగించాలని ఎంత కోరినా గ్రామస్తులు వినకుండా మావోయిస్టులు మిలీషియా సభ్యుల ప్రోద్బలంతో పోలీసులపై కత్తులు కర్రలతో దాడి చేశారని దీన్ని కప్పిపుచ్చుకునేందుకు అమాయక ఆదివాసీయుల చేత ర్యాలీలు ధర్నాలు చేయిస్తున్నారని ఆగస్టు 2వ తేదీన చింతలవీధి అటవీ ప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాత్రకు ఇద్దరు గిరిజనులు బలయ్యారని మావోయిస్టులు చేస్తున్న కిరాతక హత్యలకు ప్రజాస్వామ్యవాదులు మేధావులు ఖండించాలని గిరిజన మహిళలను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని మావోయిస్టులు ద్రోహుల నిజస్వరూపాన్ని అందరూ గ్రహించాలని ఆయన కోరారు ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు జీర్ణించుకోలేన మావోయిస్టులు అమాయక గిరిజనులు ప్రాణాలతో ఎన్నాళ్ళు ఆడుకునేవారు ఇప్పుడు మానాలతో ఆడుకుంటున్నారు ముఖ్యంగా ఈ నెల ఆగస్టు నెల 2వ తారీఖున చింతలవీధి వద్ద చింతలవీధికి కోనరికి మధ్య ఉన్న కొండ మీద చింతలవీధి గ్రామానికి చెందిన ఇద్దరు అమాయక గిరిజనులు మావోయిస్టులు పెట్టిన మందుపాత్రకు బలి చనిపోయారు దీని మీద ఏ మావోయిస్టు మిస్సు సంఘాలు కానీ మావోయిస్టులు కానీ నోరు మేపలేదు అదేవిధంగా అక్టోబర్ 20వ తారీఖున ఒరిస్సా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ గ్రామమైన కొజ్జిరిగూడ గ్రామానికి చెందిన కిమ్మిడి దాసు అని అతను కూడా చంపేయడం జరిగింది మావోయిస్టులు ఇన్ఫార్మర్ నేపథ్యంతో దీని మీద కూడా మావోయిస్ట్ మిస్సు సంఘాలు కానీ ఎవరు కూడా స్పందించలేదు అటువంటిది ఈ నెల 26న కూమింగ్ బలగాలపై మావోయిస్టులు మందుపాత్ర పేల్చడం జరిగింది త్రుడిలో చాకచక్యంగా తెప్పించుకున్న పోలీసులు కూమింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మావోయిస్టులు ఎదురుపడినప్పుడు వాళ్ళ మధ్య ఎదురుకాల్పులు జరిగింది అక్కడ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఆధారాలు పోలీసులు దొరికాయి అదేవిధంగా అక్కడ తప్పించుకున్న మావోయిస్టులు కోండ్రూం గ్రామంలో తలదాచుకున్నారనే ఉన్నతాధికారుల సమాచారంపై కూంబింగ్కి ప్రత్యేక బలగాలు ఎరడం జరిగింది వెళ్ళినప్పుడు కోండ్రూం గ్రామంలో సుధీరు వాళ్ళ టీం ఉందని తెలిసి గ్రామంలోకి వెళ్తున్న కూంబింగ్ బలగాలను మావోయిస్టులు సుధీరు అశోకు శ్రీకాంత్ అదేవిధంగా మిలీషియా సభ్యులు పాండు కృష్ణ బాబురావు మొదలైన మంది ఆ గ్రామ ప్రజల్ని పోలీసులు రాకుండా అడ్డుకోవాలని వాళ్ళని భయపెట్టి పోలీసుల మీద పంపడం జరిగింది అక్కడ వెళ్ళిన పోలీసులు గ్రామస్తులకు చాలా మర్యాదగా అమ్మ అని పెద్దవాళ్ళని అయితే బాబు అని చెప్పి మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న పోలీసులు బాగా గిరిజనులతో మమాయకమవుతున్నారని జీర్ణించుకోలేని మావోయిస్టులు అమాయక గిరిజనులు మహిళలు గిరిజన మహిళలను వాళ్ళ మానాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులు వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించారని ర్యాలీలు చేయిస్తున్నారు ఇంతవరకు ప్రాణాలతో ఆడుకునేవారు గిరిజన అమాయక గిరిజనుల ప్రాణాలతో ఇప్పుడు మానాలతో మొదలుపెట్టారు ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఒకటే ప్రజలైనా ప్రజల పట్ల పోలీసులు చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు మీకు కొన్ని వీడియోస్ ఆ రోజు జరిగిన వీడియోస్ మీకు కొంచెం చూపించడం జరుగుతుంది ఆ వీడియోలో పోలీసులు ఎలా ప్రవర్తించారు అక్కడ గ్రామస్తులు ఎలా ప్రవర్తించారు ఆ గ్రామస్తులు అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి వెనకతల మావోయిస్టులు ఏ విధంగా చేయించారు అనే వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది దీని పరంగా మేము చెప్పాల్సింది ఒకటే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్న మావోయిస్ట్ సిద్ధాంతాలు ఎంత దిగజారిపోయాయంటే నైతిక విలువలు కోల్పోయి అనైతికంగా ప్రవర్తిస్తూ
ఇలా బురద జల్లే పోలీసుల మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కనుక మావోయిస్టులకైనా మావోయిస్ట్ ముసలి సంఘాలకైనా ఎవరైతే ఈ విధంగా చట్టవిత్రే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు వాళ్ళు సహకరిస్తున్న వాళ్ళందరికీ చట్టరీత్యా చర్యలైతే తప్పవు వాళ్ళు బాధ్యులు అవుతారు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా ఉంటాయి మీరు ఈ వీడియో చూసినట్లయితే ఆ వీడియోలో మా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి ఆ రోజు వెళ్ళిన బలగాలు తీసిన వీడియోలు ఉన్నాయి అక్కడ పోలీసుల ప్రవర్తన ఎంత మర్యాద పూర్వకంగా ఉందో మీకు చూస్తే తెలుస్తుంది దీంట్లో మన గిరిజన మహిళలను గానీ ఎవరిని గానీ కించపరిచే విధంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు దాన్ని వక్రీకరించి వాస్తవాలను తప్పుదోవ పట్టించి జరిగిన విషయం అయితే అది జీర్ణించుకోలేక ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది మానుకోవాలి ఇటువంటి సహకరిస్తున్న వారికి అందరికీ చట్టరీత్య చర్యలు అయితే తప్పు Hello.